హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు నా స్టైల్లో పప్పు పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేశారంటే పప్పు అనేది ఇంకెప్పుడు కూడా ఇదే స్టైల్లో చేయడానికి ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు పాలకూర. మనకు అన్నంలోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మేము అన్నంలో కంటే కూడా ఎక్కువగా చపాతీలోకే ఇష్టపడతాము. సో చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి నేను కందిపప్పును వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాసు వరకు కందిపప్పును వేసుకున్నాను. ఇలా కందిపప్పును వేసుకొని ఇందులోకి నీళ్లు వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి నీళ్లు వేసేసుకొని ఈ పప్పుని మనము 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత చూసారు కదా పప్పు అనేది చక్కగా నానింది. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉండే నీళ్ళన్నింటినీ కూడా ఒంపేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత 1 రెమ్మ పచ్చికరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 చెక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇలా చింతపండుని కూడా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేస్తున్నాను. ఇందులోకి నేను 1 పెద్ద సైజు టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో ఉండే సీడ్స్ అన్నింటినీ కూడా తీసేసి వేస్తున్నానండి. మీరు పెద్ద సైజులో ఉండే టొమాటో అయితే 1 వరకు తీసుకోండి, అదే చిన్నవైతే 2 వరకు తీసుకోండి. చాలా మంది పాలకూర పప్పులో టొమాటో వేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు కదా, ఇలా టొమాటోలో ఉండే సీడ్స్ అన్నిటిని కూడా తీసుకొని వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. మీకు నచ్చితే ఇలా వేసుకోండి, లేదు అంటే మీరు చింతపండు క్వాంటిటీనే పెంచి వేసుకోవచ్చు టొమాటో అనేది వేసుకోకుండా. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తానండి. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను 3 కట్టల వరకు పాలకూరని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకునేది వేస్తున్నాను. ఇలా పాలకూరను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నాను. ఇది పచ్చి జీలకర్ర అండి. ఇలా జీలకర్రని వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని మిక్సీ చేసి వేస్తున్నాను. మీకు నచ్చితే ఇలా పేస్ట్ లాగా వేసుకోండి, లేదు అంటే మీరు డైరెక్ట్గా పచ్చిమిర్చినే వేసుకోవచ్చు. కానీ ఇలా వేయడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. అదే మనము డైరెక్ట్గా పచ్చిమిర్చినే వేసామనుకోండి అవి ముక్కలు ముక్కలుగా ఉంటాయి కాబట్టి తినడానికి ఇష్టపడరు. ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసేసుకో మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల మనకు పాలకూర అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఇందులోకి నేను 1 స్పూన్ ఆయిల్ ని వేస్తున్నాను. ఆయిల్ ని వేయడం వల్ల మనకు పప్పు అనేది తొందరగా కుక్ అవుతుంది అనమాట. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ మొత్తం నార్మల్ గా అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇందులో ఉండే నీళ్లుని 1 గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నేను మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకొని ఇలాంటి పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసానన్నమాట. ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇక్కడ పప్పు అనేది నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు ఎనుపుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, తొందరగానే మెదుగుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను మిగిలిన గిన్నెలో ఉన్నాయి కదా నీళ్లు, ఆ నీళ్ళను కూడా వేసుకొని పప్పు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేస్తున్నాను. మీకు పల్చగా కావాలి అంటే ఆ నీళ్లు వేసుకోండి, లేదు అంటే ఆ నీళ్లు వేసుకోకుండా పర్వాలేదు. ఇప్పుడు మనము తాలింపు అనేది వేసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులోకి 3 స్పూన్ల వరకు నూనె వేశాను. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/10 వరకు మెంతుల్ని వేస్తున్నానండి. మెంతుల్ని వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ పచ్చికరివేపాకును కూడా వేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా ఇలా పప్పులోకి వేసేసుకొని కలిపేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో పప్పు పాలకూర ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్ గా పప్పు అనేది ఇలానే ప్రిపేర్ చేస్తానండి. మేము అన్నంలో కంటే కూడా ఎక్కువగా చపాతీలోకే తినడానికి ఇష్టపడతామన్నమాట. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక చిన్న ప్లేట్ ని ప్రిపేర్ చేసేసాను. ఇలా అన్నము, పప్పు, ఆవకాయ, జంతికలు, ఎగ్స్ తో తినేస్తున్నాము. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.